भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. అలారం పెట్టుకుంటాడో నిద్రలేస్తాడో లేదో ఆయనకే తెలియదు. నేను ఎందరినో పిల్లలు వచ్చి నాకు చెప్తుంటే నేను తెల్లబోతుంటాను. సార్ నాకు అలారం పెట్టుకుంటాను సార్, కానీ లేవలేను సార్, ఎలాగ సార్ అంటాడు. దానికి ఏమైనా ట్యాబ్లెట్ ఉంటుందండి? దానికి ఏం ట్యాబ్లెట్ ఉండదు. అలారం, దాని పేరే అలారం. అలారం అంటే నేను మోగినప్పుడు నువ్వు లేవకపోతే నీ జీవితం ప్రమాదంలోకి వెళ్ళింది. రాత్రి అక్కర్లేని, టీవీ చూసావు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేదు, పోన్ తెల్లారగట్లేదు చదువుతానని అలారం పెట్టావు, దాని పీకనొక్కి పడుకున్నావు. దానికి ఉంది బుద్ధి, ఒక్కసారి ఇలా అంటే ఊరుకుంటుంది, ఏ మాట్లాడదు. నీకు లేదు, అది కొడితే లేవాలని. అది కొట్టిందండి తెలివే లేదని నాన్నగారితో అబద్ధం చెప్తాడు. నాన్నగారు మార్నింగ్ వాక్ వెళ్తాడు, వీడి ఎక్సర్సైజ్ చేయడు, జింహచాపల్యాన్ని అదుపు చేసుకోడు, వేళ పట్టున తిండు. సమాజం కూడా అలాగే తయారైంది. నేను అన్నానని అనుకోకండి, మీరు ఆలోచించండి. పిల్లలు చిన్న వయస్సులో ఉండగా ఏది తింటారో అదే సరి అయిన బలం ఇస్తుంది. బలం శరీరంలో ఎంత ఉంటుందో రేపు మీరు సమాజానికి అంత పనికొస్తారు. శరీరంలో బలం ఉండదు. కింద కాసేపు చాప వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని చదవగలవా? చదవలేడు. పోనీ కుర్చీలో కూర్చోగలవా? కూర్చోలేడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి మౌస్ పట్టుకుని 15 రోజులు వర్క్ చేస్తాడు, అంతే. 16 రోజున ఆర్థోపెడీషియన్ దగ్గర స్పాండిలైటిస్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటి? నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. వయస్సులో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అక్కర్లేనటువంటి పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, అట్టపెట్లలో పెట్టినటువంటి 20 రోజుల క్రితమో 3 నెలల క్రితమో ప్యాక్ చేసి ప్రిజర్వేటివ్ వేసినటువంటి కూల్ డ్రింక్స్, 70 రోజుల క్రితం తయారు చేసి కెమికల్స్ వేసినటువంటి మిక్స్చరు, జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోవట్లేదండి. సందుకో హాస్పిటల్ వచ్చిందంటే అందుకే. ఒక్క పిల్లవాడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఉండడు. ఉన్న ఎమోషన్ చాలక 6 బాల్స్ లెఫ్ట్ 18 రన్స్ రిక్వైర్డ్, ఇలా అంటూ నెయిల్ బైటింగ్ కంటెస్ట్ అని ఇలా కొరికేసుకుంటూ, సరే ఉండనే ఉంది ఐశ్వర్యం, కరెంటు పోతుంది 3 బాల్స్ తర్వాత. ఆ తర్వాత ఇంకా రేడియోల కోసం పరుగు, లేకపోతే కరెంటు ఉన్న చోటుకి మోటార్ సైకిల్ వేసుకెళ్ళి, ఆఖరికి అది నిలబడకూడని చోటైనా సారా కొట్టైనా అక్కడికి వెళ్ళి నిలబడి టీవీ చూడడం. ఎందుకంత వ్యామోహం నీకు? వేర్ ఈస్ ది క్లారిటీ ఇన్ యువర్ థాట్? యు మే బీ ఎ బీటెక్, యు మే బీ ఎన్ ఎంటెక్. నా స్నేహితుడి కొడుకు నాకు అలా కనపడితే నేను సిగ్గుతో తలంచుకోవాలి. ఏది ఆలోచనలో స్పష్టత? ఏది ఎందుకు చేస్తున్నావో నీకు ఎక్కడుంది? ఎంత నువ్వు చదువుకుంటే ఎవరికి కావాలి? నువ్వు రేపు పొద్దున్న ఒక ఇంజనీర్ అవుతావు, ఫిజికల్ ఫిట్నెస్ లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు కన్నా ఉద్యోగం చేయలేవు, అసలు చదువుకునే రోజుల్లోనే కళ్ళజోడ వచ్చేస్తోంది. నాకు 47-49 ఏళ్ళు వచ్చి ఇప్పుడు నాకు కళ్ళజోడ వచ్చిందంటే అర్థం ఉంది. 49 ఏళ్ళు ఏంటి? 16 సంవత్సరాలు 18 పిల్లల్ని అమ్మా నాన్న నాన్న పాలు తాగరా అక్కర్లేదు, మజ్జిగ అన్నం తినరా అక్కర్లేదు, తినవలసిన తిండి తింటలేదు, అక్కర్లేని దిక్కుమాలిన యాడ్స్ ఏమున్నాయో, ఫాస్ట్ ఫుడ్ ఏంటండి, ఎంత అసహ్యకరమైన మాట. మనకు అవి చాలా నచ్చుతున్నాయి ఇప్పుడు. మీరు నేనేదో హాస్యం చెప్పాను అనుకోకండి అమ్మా, మీరు బాగా ఆలోచించండి. వై షుడ్ యూ టేక్ యువర్ ఫుడ్ సో ఫాస్ట్? ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లానింగ్. హాయిగా తినండి అని చెప్పాలి, ఆరాంసే తిను ప్రదేశము అని ఉండాలి. అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ పశువు ఒక్కటే తింటుంది, ఎందుకంటే ఎవరన్నా కొడతారని గబగబా తినవలసిన అవసరం కుక్కకి, ఆవుకి, గేదికి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్లోకి మనం వెళ్ళామనుకోండి, నేను ఒక ఆవునని ఒప్పుకున్నట్లు, నేను ఒక గేదిని, నేను ఒక కుక్కని ఒప్పుకున్నట్టు, వై షుడ్ ఐ గో ఫర్ ఏ ఫాస్ట్ ఫుడ్ స్టాల్? నాకేం అవసరం లేదండి. తీసవతల మారావా, మేమెందుకు వస్తాం ఫాస్ట్ ఫుడ్స్కి? మేమే కుక్కలమా పశువులమా అని అడగవలసినటువంటి కలేజా ఉండవలసిన వయస్సులో వాళ్ళు అందులో కనపడుతుంటే దేర్ ఈజ్ నో క్లారిటీ ఇన్ థాట్. అంటే ఇన్సల్ట్ని ఎగ్రీ అయిపోతున్నారు, ప్రతి చిన్న ఇండివిజువాలిటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. నో, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. మన దరిద్రం ఏమిటంటే నాయకులు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ జీవితాలే పాఠ్య పుస్తకాల్లో వేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు ఇవాళ నిజంగా నాకు మనవడు పుడితే రేపు పొద్దున్న వాడికి నేను ఛాలెంజ్ చేస్తాను. వాడు 7వ క్లాస్ వచ్చాక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరంటే వాడికి తెలియదు, నేను చెప్పకపోతే తెలియదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ఒక పుస్తకం చదివాను, పటేల్ గారి జీవితం మీద అన్న వాళ్ళు ఎంతమంది, ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే మీలో చెయ్యెత్తండి చదువుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళు.
రాజా రామ్మోహన్ రాయ్ జీవితం మీద, లాలా లజపతిరాయ్ మీద పుస్తకం చదివాను అన్నవాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. మీరు నిజంగా, నేనే దానికి నేనేం విచారించట్లేదు, నేనేం విచారాను, మీరు పిల్లలు, మీకు తెలియదని కానీ మిమ్మల్ని నిందించడానికి కానీ నేను ఇక్కడ లేను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అలా నేను అనుకునుంటే, అలా మిమ్మల్ని నిందించడానికి నేను ఇక్కడ కూర్చుంటే అంతకన్నా తప్పుడు పని ఇంకోటి లేదు. మీకు తెలియదు కాబట్టి, మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి నన్ను పిలిచారు. నేను మీకు ముందే చెప్పా, ఒక మేనమామ మేనల్లుడికి మంచి చెప్తాడు కానీ మేనల్లుడికి ఇది చేత కాదని మేనల్లుడిని తిట్టడానికి మేనమామ లేడు. మీకు ఇది నేర్చుకోండి అని చెప్పడానికి నేనున్నానంతే. మీరు నిజంగా చదివి ఉండకపోతే నేను ఏమీ అనుకోను. కానీ చదవకపోయినా నేను చదవలేదని మీ అందరూ అంత వినయంతో ఎగ్రి అయిన మీ ధైర్యానికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాట ఒకటి ఉంది, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మీ గ్రూప్ సబ్జెక్ట్ ఒక్కటి మీకు కాంట్రిబ్యూట్ చేయదు. ఎందుకో తెలుసా అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్నిటికన్నా జీవితంలో క్యారెక్టర్ మోల్డింగ్ అన్నది చాలా చాలా అవసరం. నేను ఒక సైకలాజికల్ మ్యాగజైన్ ఒకటి చదివాను ఒకసారి, ఒకనొక కాలేజీలో అడ్రస్ చేయడానికి వెడుతూ నేను దాని గురించే మాట్లాడాను కూడా. యథార్థంగా జరిగిన సంఘటన, ప్రొఫెసరు ఆ పిల్లవాడిని ఆ సైకలాజికల్ మ్యాగజైన్కి రాయమన్నారు. ఇది జరిగింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నాకు ఆ పేర్లు జ్ఞాపకం లేవు కానీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీజీ చేయడానికి జాయిన్ అయ్యాడు. ఒక ప్రొఫెసర్తో అతనికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ ప్రొఫెసర్ గారు కూడా ఆ పిల్లాడిని చాలా ప్రేమగా మాట్లాడేవారు, మంచి బ్రిలియంట్ చైల్డ్. ఒకసారి ఆ పిల్లవాడు ఎందుకు ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడదామని ఆయన వెడుతుంటే ఆయన ఫాలో అయ్యాడు. సార్ ఒకసారి మీతో మాట్లాడాలి సార్, కైండ్లీ అంటే మే ఆస్క్ యూ టు అలాట్ మీ 5 మినిట్స్ టైమ్. నో 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 నాట్ నౌ అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతని మనసు నొచ్చుకుంది, అరే ఏంటి ఇవాళ నాతో మాట్లాడలేదు, ఇవాళ ప్రొఫెసర్ గారు ఎప్పుడు ఎంత కమాన్ కమాన్ అంటారే, అలాంటిది ఇవాళ నాతో మాట్లాడలేదు ఆయన అని అతను బాధపడిపోయి స్టాఫ్ రూమ్ బయట నించున్నాడు. ప్రొఫెసర్ గారు లోపలికి వెళ్ళి ఏదో నవ్వుతూ తుళ్ళుతూ అక్కడ ఉన్న మిగిలిన కో ప్రొఫెసర్స్తో ఏదో మాట్లాడారు. మాట్లాడడం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతే కారు ఎక్కుతుంటే ఇతను వెళ్ళి, సార్ సార్ నా ఒక 2 నిమిషాలు సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. అంటే ఆయన మాట్లాడలేదన్న బాధ తనకి ఎక్కువైపోయింది. ఆయన అన్నారు, ఐ టోల్డ్ యూ మై చైల్డ్ నాట్ నౌ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ నౌ, ఐఎమ్ సారీ అండ్ కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆయన 3-4 రోజులు కాలేజ్కి రాలేదు. ఇతను రోజు వెళ్ళి అడుగుతున్నాడు, ప్రొఫెసర్ గారు వచ్చారా అండి అని అడిగేవాడు, రాలేదయా అనేవారు. అతను వెళ్ళిపోయాడు. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత ఆయన కాలేజ్కి వచ్చారు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మామూలుగా క్లాసులో కనపడ్డాడు. ఆయన చూస్తూనే ఆశ్చర్యపోయి, ఎందుకు అలా ఉన్నావు నువ్వు, కమ్ అండ్ మీట్ మీ ఇన్ ది స్టాఫ్ రూమ్ అన్నారు. అయిపోయింది క్లాసు, వెళ్ళిపోయారు. స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు, కళ్ళు ఈ ఇక్కడ ఉండవలసిన గుడ్డి ఇక్కడికి వెళ్ళిపోయింది, నల్లగా అయిపోయి గడ్డం పెంచేసుకుని ఉన్నాడు. ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నాయా, ఆర్ యూ సిక్ అని అడిగారు. నో సార్, ఐఎమ్ డీప్లీ హర్ట్ అని. ఏమైంది నీకు, ఎవరు నిన్ను హర్ట్ చేశారు? సార్ మొన్న నేను మీ దగ్గరికి వచ్చాను సార్, పలకరించాను సార్, మీరు మాట్లాడలేదు సార్, ఇప్పుడు కాదన్నారు సార్, స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు సార్, మీరు అందరితో మాట్లాడారు, నేను బయట నించుంటే చూశారు, నన్ను పలకరించలేదు, మీరు వెళ్ళిపోతుంటే వెంట పడ్డాను, మీరు కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు, నేను చాలా డీప్గా హర్ట్ అయిపోయాను సార్, నాకు పుస్తకాలు కూడా వంటపట్టలేదు, నాకు ఎందుకో మెస్సుకు కూడా నేను వెళ్ళలేకపోయాను, నేను అలా పడుకుని ఉండిపోయాను సార్, మీరు ఇంకొక 2-3 రోజులు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని ఉండేవాడిని, నేను అంత హర్ట్ అయిపోయాను. ఆయన కుర్చీలోంచి లేచి ఇలా కూర్చున్నాడు. నువ్వు ఇప్పటిదాకా పొందిన పరివేదనంతా ఒక ఆర్టికల్ కింద రాసి నాకు ఇవ్వన్నాడు. అతను రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు ఎంతో బ్రిలియంట్వని, నువ్వు సమాజానికి ఎంతో పనికొస్తావని, నువ్వు ఒక ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ దాకా పెడతావని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతోంది, ఎంత తెలివితేటలున్నాయో ఇన్నింటిని నాశనం చేయగలిగిన ఒక పెద్ద బలహీనత నీలో ఉంది. యు ఆర్ హైపర్ సెన్సిటివ్. నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా, తల బద్దలైపోతుంది నాకు ఆ రోజున, విపరీతమైన తలపోటు. నేను మిగిలిన క్లాసెస్ హ్యాండిల్ చేయలేను అని చెప్పి ప్రొఫెసర్ దగ్గర కూర్చుని నవ్వుతూ మిగిలిన ప్రొఫెసర్స్కి చెప్పి నేను లోపలికి వెళ్ళి, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఉండట్లేదు, ఎందుకంటే చాలా తలపోటుగా ఉంది, నేను తర్వాత వస్తాను, మళ్ళీ నేను రేపు వస్తాను యూనివర్సిటీకి అని చెప్పేసి నేను కారు ఎక్కుతున్నాను, నువ్వు వచ్చావు, ఏముంది పిల్లాడే కదా ఏదో చిన్న విషయం చెప్పడానికి వచ్చాడంటే నాట్ నౌ మై బాయ్ అని చెప్పి నేను డోర్ వేసి వెళ్ళిపోయిన తల బద్దలైపోతుందని. ఇంటికి వెళ్ళాక ఫీవర్ వచ్చింది నాకు. ఆ వైరల్ ఫీవర్ తగ్గడానికి 4 రోజులు పట్టింది. నీ పిచ్చి ప్రేమే తప్ప
అవతలవాడు ఏ స్థితిలో ఉన్నాడని ఆలోచించగలిగిన స్థితి నీకు లేదు. ఇది లేకుండా నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో కూర్చుంటావో అంత పెద్ద ప్రమాదకారి అవుతావు నువ్వు సంస్థకి. ఇంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు. క్లారిటీ ఇన్ థాట్ ఉండాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదు, అవతల వాడి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మనిషి ఎదుగుదలకి హేతువు నా గురించి నేను ఆలోచించడం కాదు, అవతల వాడు ఒక్క మాట చెప్పేటప్పటికి నేను గ్రంబ్లింగ్ అయిపోవడం కాదు. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. వినాలి ముందు అవతల వాడు ఏం చెప్తున్నాడు. ఎప్పుడు నా మీద అంత ప్రేమగా ఉండే ప్రొఫెసర్ గారు అలా ఉన్నారంటే బహుశా ఏమో ఏదో కారణం ఉండదు. ఓకే, టుమారో ఐ విల్ సీక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇవాళ రాలేదు, 3 రోజులు పోయాక వస్తారు. వాట్ ఈస్ దేర్? ఒకవేళ నిజంగా నా వల్ల తప్పు ఉంది, ఐ బెగ్ ఫర్ ఎక్స్క్యూజ్. ఆఫ్టర్ ఆల్ ఆయన నా తండ్రి లాంటి వారు, నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, క్షమార్పణ వేడతాను అన్నారయ్యా. దానికోసం 4 రోజులు ఇది అవుతావా? సపోజింగ్ నాకు టైఫాయిడ్ అవుతుంది, 10 రోజులు రాను. నువ్వు ఇలాగే ఉత్తరం రాసిపెట్టి ఏ పోలీస్ స్టేషన్కోను హ్యాంగ్ చేసుకుంటావా? యూనివర్సిటీ ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలాంటి వాడితో స్నేహంగా ఉన్నందుకు ఇదా ప్రవర్తన? ఇలా ఉండొచ్చా ఇంత సెన్సిటివ్గా? నో మై బాయ్, నువ్వు మొదట నేర్చుకోవలసింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీజీలో చదువు కాదు. నువ్వు ముందు నీ అంత నువ్వు క్లారిటీ ఇన్ థాట్ నేర్చుకో. అవతల వాళ్ళ గురించి బాగా అధ్యయనం చేయడం నేర్చుకో. చిన్న చిన్న విషయాలకి కదిలిపోకుండా నీకు నువ్వు నిలదొక్కుకోవడం నేర్చుకో. ఇవి ఏవీ లేకుండా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివేస్తే, పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెడితే నువ్వు ప్రమాదకరం అయిపోతావు సంస్థకి, నీకు నువ్వు ప్రమాదకరం అవుతావు. ముందు నిన్ను నువ్వు దిద్దుకో అని చెప్పారు. ఇదే వాల్యూ ఎడ్యుకేషన్కి. ఇది లేని ఎంటెక్, ఇది లేని ఐఐటి మీకేం ఉపయోగం నాకు చెప్పండి. ఇది మీకు డెవలప్ అవ్వాలంటే మీకు నేను ఇచ్చే సలహా, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకండి, ఏ పుస్తకాల స్టాల్లోకి పడితే ఆ పుస్తకాల స్టాల్లోకి వెళ్ళకండి. వెళ్ళినా తప్పులేదు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ చెప్పాను కదా, అన్ని పుస్తకాలు చూడండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ రూమ్లో రేపు పొద్దున్న మీరు చక్కగా ఒక మంచి ఇంజనీర్ అయి మీరు ఐశ్వర్యవంతులై పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మీది అని ఎవరు ముట్టుకుంటే మీరు చికాకు పడవలసిందంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మీకంటూ పెద్ద బుక్ షెల్ఫ్ ఉండాలి, బోలెడన్ని పుస్తకాలు ఉండాలి. చక్కగా మీరు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు చదివారో, మంచి మంచి బుక్స్ మీరు ఎన్ని చదువుతారో మీ క్యారెక్టర్ అంతా మౌల్డ్ అవుతుంది. నేను చెప్పింది పరమ యథార్థం మీకు చెప్తున్నాను. రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి గ్రంథాల పట్ల చిన్న చూపుతో ఉండకండి. ఇవన్నీ ఏం పెద్ద పుస్తకాలు, ఇవన్నీ అవుట్డేటెడ్ అన్న భావన